అమ్మా. ఏంటమ్మా? బతుకమ్మ పూలు కావాలమ్మా, తమ్ముని వెళ్ళి తీసుకురామని చెప్పు. నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదే. వాడు నేను చెప్తే వినడమ్మా. ప్లీజ్, మా ఫ్రెండ్స్ అంతా బతుకమ్మ చేస్తున్నారమ్మా, నేను కూడా చేస్తాను. సరే, ఎక్కడున్నాడు వాడు? స్కూళ్ళు లేవు కదమ్మా, హ్యాపీగా ఆడుకుంటున్నాడు. వెళ్ళి వాడిని తీసుకొని రా. సరే అమ్మా. రఘు. అరే రఘు. హా, ఏంటి చెప్పక్క? అమ్మ పిలుస్తుందిరా. నేను రానక్క, నువ్వే వెళ్ళు. ఎందుకు రావురా? స్కూల్ ఏదైనా హ్యాపీగా ఉంటే నువ్వు బతుకమ్మ పువ్వునని అడవికి పంపిస్తావా? ఒరే ప్లీజ్ రా, అడవికి వెళ్ళి పూలు తీసుకురారా. నేను విన్నానంటే విన్నానక్క, నేను వాడుకోవాలి. నీకేం కావాలన్నా ఇస్తాను రా. నిజంగా ఇస్తావా? నిజంగానే రా, నీకేం కావాలో అడుగు. అయితే రాసుకో, రోజు స్కూల్ వరకు నువ్వే నా బ్యాగమయ్యాని, నా హోంవర్క్ నువ్వే చేయాలి. అమ్మ డబ్బునిస్తే దాంట్లో నాకు సగం ఇవ్వాలి. అన్నిటికంటే ముందు నువ్వు నాకు సారీ చెప్పాలి. సారీయా? ఎందుకురా? ఎందుకంటే నువ్వు నన్ను ఎన్ని రోజులు నడిపించినావు, అందుకే. సరేరా, సారీ. రఘు, అక్కతో కలిసి బతుకమ్మ పూలు తీసుకురావడానికి వెళ్ళురా. ఇదిగో అమ్మ, ఇప్పుడే వెళ్తున్నా. అక్క వెళ్దాం పద. చూసి నడువాక ముందునుంటాయి, నువ్వు చూసుకోరా ముందు. పదా, ఈరోజు నీకన్నా నేనే ఎక్కువ పూనుకొస్తాను. అవునా? నిజంగా కొస్తావారా? అవును, నీకన్నా ఎక్కువ చూపిస్తా. అక్క, సంచి నిండా పూను కోసం ఇంకా పద. చూసినా, నేను ఎక్కువ పూలు తెచ్చాను చూడక్క. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకు అక్క? ఎక్కువ పూలు తెస్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఈ పూలు చాలు బతుకమ్మ చేయడానికి, అందుకే రా థ్యాంక్స్. అంటే నువ్వు పూను కోయినదా అక్క? లేదురా రాక్షసి, పూను మొత్తం నాతోనే కోపించావా? Thank you.
చిన్ని వాళ్ళ అన్నయ్య బండి నిండా పూలు తీసుకువెళ్తున్నాడు. మా అన్నయ్యను కూడా తీసుకురమ్మని చెప్తా. అన్నయ్య. అబ్బా, ఎన్నాళ్ళకు నన్ను అన్నయ్య అని పిలిచింది, ఏంటో చెప్పు. అన్న, చిన్ని వాళ్ళ అన్నయ్య బండి నిండా పూలు తీసుకువెళ్తున్నాడు. నువ్వు కూడా అడవికి వెళ్ళి బతుకమ్మ పూలు తీసుకురా. అడవిలో ఉన్న పూలన్నీ తీసుకొని వస్తా. ఈ సంవత్సరం మనమే పెద్ద బతుకమ్మ చేయాలి. సరే అన్నయ్య, వెళ్ళి పూలు తీసుకురా. సరే. చిట్టి, ఇవిగో పూలు. అందరికంటే పెద్ద బతుకమ్మ చేయి. సరే అన్నయ్యా.